నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. అందరూ ఏదో ఒక రంగంలో ఎదగాలి, చిన్న వ్యాపారం ప్రారంభించి స్వయం కృషితో సంపాదించుకోవాలని వారికి మార్గదర్శిగా ఉండాలని ప్రారంభించిన ఛానల్ ఈ తెలుగు బిజినెస్ టీవీ. సో దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అన్ని మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అలాగే మా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను లెన్స్కార్ట్ ఫ్రాంచైజీ ఎలా తీసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది, ఎంత ఏరియా అవసరం ఉంటుంది, మనకి ఇన్వెస్ట్మెంట్ రేంజ్ ఎలా ఉంటుంది, మార్జిన్స్ ఎలా ఉంటాయి, తర్వాత ట్రైనింగ్ ఎవరిస్తారు అండ్ ఎలా అప్లై చేసుకోవాలని డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మొత్తం చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం లెన్స్కార్ట్ కంపెనీ గురించి ఫస్ట్ చూసుకుంటే, లెన్స్కార్ట్ అనేది ఒక సక్సెస్ఫుల్, మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీ ఫ్రెండ్స్. అంటే వీళ్ళు ఓన్లీ ఒక లెన్సెస్ ఉంటాయి కదా, అంటే మనం పెట్టుకునే అద్దాలు ఉంటాయి కదా, సో ఇది దీనికి సంబంధించిన బిజినెస్ ఇది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా మంచి రెవెన్యూస్ జనరేట్ చేస్తుంది కంపెనీ. చాలా ఇండియా వైడ్గా చాలా ప్లేసెస్లో ఎక్స్పాండ్ అనేది చేయడం జరిగింది. సో ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ మోడల్ లాగా లెన్స్కార్ట్ అనేది మారింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఉన్న ప్లేస్లో లెన్స్కార్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడము ఒక మంచి ఐడియా అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ మనం ఎలా తీసుకోవచ్చు ఏంటి అనే డీటెయిల్స్ చూసుకుంటే కనుక, మనం లెన్స్కార్ట్కి ఫస్ట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే, మనకు అట్లీస్ట్ ఒక డిగ్రీ ఉండాలి, లేదా ఒక ఆంటర్ప్రినర్ స్కిల్స్ ఏమైనా ఉండాలి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉండాలి, తర్వాత ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటి వీళ్ళు 100% వెరిఫై అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం ఏరియా రిక్వైర్మెంట్ చూసుకుంటే, మనకి ఏదైనా మంచి ప్లేస్లో ఒక 300 square feet నుంచి 500 square feet వరకు మనకి ఒక ఏరియా ఉంటే, ఒక కమర్షియల్ స్పేస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఏరియా సెలెక్షన్ మాత్రం మీరు తప్పకుండా చాలా మంచి ప్రైమ్ లొకేషన్స్లో మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఎక్కడైతే మార్కెట్ ఉంటుందో అక్కడనే మీకు ఎక్కువ బిజినెస్ అనే జరగడం అనేది అవుతుంది. సో అందుకే మీరు ఏరియా లొకేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా మంచి ప్రైమ్ లొకేషన్స్లో, పబ్లిక్ ఉన్న లొకేషన్స్లో, ఎక్కువ ఫుట్ఫాల్ ఉన్న లొకేషన్లో, తర్వాత ఇట్లాంటి లొకేషన్స్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే మంచిదని నా సజెషన్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ రేంజ్ కనుక చూసుకుంటే, మనం లెన్స్కార్ట్ ఫ్రాంచైజ్ అప్లై చేసుకోవడానికి మనకి అట్లీస్ట్ ఒక 25 lakhs to 30 lakh rupees వరకు మాత్రం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది మనం రెడీగా ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి 25 to 30 lakhs రెడీగా ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం మార్జిన్స్ చూసుకుంటే, మనకి అప్రాక్సిమేట్గా ఒక 30% వరకు మార్జిన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే సో యాజ్ పర్ కొన్ని వెబ్సైట్స్ ప్రకారం, తర్వాత లెన్స్కార్ట్ వాళ్ళు కూడా మెన్షన్ చేసే దాని ప్రకారం, మనకి అప్ టు 30% వరకు మార్జిన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఒకసారి ఈ లెన్స్కార్ట్ ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత, మనకి లెన్స్కార్ట్ వాళ్ళు ఎవరైతే స్టోర్ మేనేజర్ ఉంటారో, స్టోర్లో ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో, తర్వాత ఓనర్ ఎవరైతే ఉంటారో, వీళ్ళందరికీ ఒక ప్రాపర్ ట్రైనింగ్ సెషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్లో బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తారు, ప్రొడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తుంటారు, కస్టమర్తో ఎలా డీల్ చేయాలనేది చెప్తుంటారు, తర్వాత ఈ మిగతా ఆ బిజినెస్ లోపల జరిగే ఆ ప్రాసెస్ మొత్తం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ కూడా అంతా ఇంక్లూడింగ్ ఈ క్యాష్ ఈ ఇన్వెస్ట్మెంట్లోనే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ లెన్స్కార్ట్కి ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే, వీళ్ళది partners.lenskart.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇది మీరు గూగుల్లోకి వెళ్ళి partners.lenskart.com అని మీరు టైప్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ అనేది వస్తుంది. సో ఆ ఫస్ట్ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు, తర్వాత వాళ్ళ టెస్టిమోనియల్స్ చూసుకోవచ్చు, వాళ్ళ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళది, తర్వాత వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్స్ అనేది, ప్రాఫిట్ మార్జిన్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు, తర్వాత బ్రేక్ ఈవెన్ ఎలా అవుతుంది, మనకి అంటే పెట్టిన డబ్బులు ఎంత టైంలో, ఎంత స్పాన్ ఆఫ్ టైంలో మనం మళ్ళీ వస్తాయనే డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే బిజినెస్ వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ స్టోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ సపోర్ట్ టీమ్ ఎలా ఉంటుంది, సో ఎట్లా వర్క్ చేస్తుంది అనే మొత్తం విషయాలన్నీ మాట్లాడతారు ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ అప్లై చేసుకోవాలంటే సింపుల్గా ఈ సైట్లోకి వెళ్ళిపోతే, ఈ పేజ్లోకి వచ్చేస్తే, మనకి కింద స్క్రోల్ చేస్తే మనకి BA franchise@lenskart.in అని ఉంటుంది. సో ఈ మెయిల్ ఐడిని మీరు కాపీ చేసుకోండి, లేదా మీరు కింద ఒక మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది, ఈ మొబైల్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. లేదా మీరు ఒక మంచి మెయిల్ ఫార్మాట్లోనే వెళ్తా అనుకుంటే, ఈ మెయిల్ ఐడిని కాపీ చేసుకొని మీ మెయిల్ అడ్రస్ ఓపెన్ చేసుకొని దాంట్లో నుంచి కంపోజ్ చేయండి, ఒక మంచి మెయిల్ కంపోజ్ చేయండి. మెయిల్ ఎట్లా కంపోజ్ చేయాలి అంటే, మీ పేరు నుంచి స్టార్ట్, అంటే మీ ఇంట్రొడక్షన్ ఇచ్చుకోండి ఫస్ట్. మీరు మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు,
ఉంటారు. సో ఇట్లాంటి బేసిక్ ఇంట్రొడక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఈ బిజినెస్ ఈ ఫ్రాంచైజే పెట్టాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారని అక్కడ మెన్షన్ చేయండి. సో అదొక్కటే కాకుండా మీరు ఏ లొకేషన్లో పెట్టాలనుకుంటున్నారో ఆ లొకేషన్ కానివ్వండి. సో ఇట్లాంటివన్నీ పిన్ చేయండి. అండ్ ఇదొక్కటే కాకుండా మీరు ఒకవేళ ఆల్రెడీ స్టోర్ రెడీ అయిపోయి ఉంటే, అంటే మీరు ఒక స్పేస్ ఏదైనా చూసుకొని ఉంటే ఆ షాప్ ఒక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మీరు అక్కడ పేస్ట్ చేయండి. సో ఏమవుతుందంటే వాళ్ళు ఎట్లయినా మెయిల్ నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు మొత్తం అంతా వాళ్ళ టీమ్ వెరిఫై చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్టెడ్గా ఉంటే, అదొక ప్రైమ్ లొకేషన్ అయి ఉంటే వాళ్ళు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అట్లా ఒక్కసారి వాళ్ళు లెన్స్కార్ట్ వాళ్ళు మీ లొకేషన్ కానీ మీరు మీ ప్రాపర్ మీ డీటెయిల్స్ అన్నీ ఓకే అనుకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఏజెంట్స్ వచ్చి మీ సైట్ ఎక్కడైతే ఉందో అవన్నీ విజిట్ చేయడం జరుగుతుంది. అవన్నీ వాళ్ళు మొత్తం ఒకసారి వెరిఫై చేసుకోవడం జరుగుతుంది, డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకుంటారు. తర్వాత మీరు పెట్టాలనుకున్న లొకేషన్లో మార్కెట్ ఉందా లేదా ఒకసారి చూసుకుంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఒక ప్రాపర్ రిపోర్ట్ అనేది మీకు ఇస్తారు. సో అండ్ ఇదొకటే కాకుండా మీకు మీ స్టోర్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, అంటే మీది ఒక 300 square feet ఉంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, 500 square feet ఉంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది. సో ఇట్లాంటి మీ ప్రొడక్ట్స్ మీకు ఎంత స్టాక్ అవసరం ఉంటుంది, ఎంతమంది ఎగ్జిక్యూటివ్స్ అవసరం ఉంటారు, ఎంతమంది మేనేజర్స్ అవసరం ఉంటారు, క్యాషియర్స్ ఎంతమంది అవసరం ఉంటారు. సో ఇట్లాంటివి అన్నీ కూడా మీకు మొత్తం వాళ్ళే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ పెద్ద స్టోర్ పెట్టుకుంటే మనకి పెద్ద రేంజ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా. సో వాళ్ళు మెన్షన్ చేసినంత వరకు బేసిక్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం మనకి 25-30 lakh rupees. సో అట్లా ఒకసారి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ స్టోర్ మీద వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, సైన్ బోర్డ్స్, ఆ తర్వాత ఈ ర్యాక్స్ అనేది ఫ్రేమ్ పెట్టడానికి ర్యాక్స్, క్యాషియర్స్, క్యాషింగ్ కౌంటర్స్, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు సెటప్ చేస్తారు. సో దీనికంటే ముందే మీకు మీ ఎగ్జిక్యూటివ్స్కి, మీ మేనేజర్స్కి, వీళ్ళందరికీ కూడా ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఈ ట్రైనింగ్ తర్వాతే మనం బిజినెస్ లైవ్లోకి అనేది వెళ్తుంది. ఆ తర్వాత ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి దీంట్లో ఈ లెన్స్కార్ట్ వాళ్ళు మనం స్పెషల్గా ఒక మార్కెటింగ్ క్యాంపెయిన్ రన్ చేయాలి, ఒక ఆఫ్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ అనే మనకి ఈ టెన్షన్స్ అన్నీ ఉండవు ఫ్రెండ్స్. సో మీ బిజినెస్ రిపోర్ట్స్ని బట్టి మీ ఎవ్రీ మంత్ మీ బిజినెస్ ఎంత అవుతుంది, ఏమవుతుంది అనేది మొత్తం వాళ్ళు అనాలిసిస్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మార్కెటింగ్ ఎక్కడ చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు కనుక లెస్ బిజినెస్ చేస్తుంటే వాళ్ళు మీ ఏరియాలో కొంచెం అగ్రెసివ్గా మార్కెటింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత అంటే బేసిక్గా ఏంటంటే ఇక్కడ మార్కెటింగ్ హ్యాజిల్స్ కూడా మీకేమి ఉండవు, మొత్తం కంపెనీ వాళ్ళే చూసుకుంటారని చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్గా లెన్స్కార్ట్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ప్రాసెస్. సో మనం ఇట్లా వెబ్సైట్లోకి వెళ్ళిపోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, మొత్తం కనుక్కోండి బిజినెస్ మీకు చూడండి ఫ్రెండ్స్. నా సజెషన్ ఏంటి అంటే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అసలు మీరు ఫస్ట్ బయటకు వెళ్ళి ఆ బిజినెస్కి సంబంధించిన మార్కెట్ ఎలా ఉంది, తర్వాత మీరు పెట్టాలనుకుంటున్న లొకేషన్ ఎలా ఉంది, తర్వాత ఆ స్పేస్ ఎట్లా ఉంది, ఆ ప్రైమ్ లొకేషనా కాదా, ఇట్లాంటి చిన్న చిన్న అనాలిసిస్ అనేది మీరు కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ బిజినెస్కి సంబంధించిన కాంపిటీటర్స్ ఇంకెవరు ఉన్నారు, వాళ్ళ ఫ్రాంచైజెస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఫ్రాంచైజీ రేట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ కస్టమర్ బేస్ ఎట్లా ఉంది, వాళ్ళ ఇట్లా మొత్తం ఒక బిజినెస్ మోడల్ ఎట్లా ఉంది అనేది మాత్రం మీరు తప్పకుండా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. సో అట్లా రీసెర్చ్ చేసిన తర్వాత మీకు మొత్తం బిజినెస్ మోడల్ అర్థమవుతే, మీకు మంచి నాలెడ్జ్ ఉంటే, మీకు దీనిపైన ఎక్స్పీరియన్స్ ఉంటే, మీకు ఇది మంచి ఆపర్చునిటీ అని అనిపిస్తే మీరు తప్పకుండా ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇన్వెస్ట్ చేసే ముందు మాత్రం తప్పకుండా ఇవన్నీ మీరు చేయండి, లేదా ఈ సబ్జెక్ట్ పైన ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి, తెలుసుకోండి, ఆ తర్వాత మీకు రైట్ అనిపిస్తే మాత్రమే డబ్బులు మాత్రం ఖర్చు పెట్టండి ఫ్రెండ్స్. సో ఇది నా సజెషన్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. మీకు ఈ వీడియో పైన లేదా ఇంకొన్ని కొత్త బిజినెస్ ఐడియాస్ ఏమైనా కావాలనుకున్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము తప్పకుండా వేరే బిజినెస్ ఐడియాస్ కూడా మీకు చెప్తాము. అండ్ మా ఛానల్లో ఇప్పటికే చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి వెళ్ళి అవి కూడా చూడండి. మీకు నచ్చిన మంచి బిజినెస్ ఐడియా తప్పకుండా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్.